అక్బర్ ఎవరు అన్నారు? రేవంత్ రెడ్డి. ఓల్డ్ సిటీలో మీరు పోటీయాలని రేవంత్ రెడ్డికి అక్బర్ ఆఫర్ ఇచ్చింది. ఆఫర్లను ఎలా చూస్తారు? ఇప్పుడు అంకుల్ పోయి అన్నకు వచ్చింది వచ్చి లెక్క. ఇంతకుముందు కేసీఆర్కి అంకుల్ అంకుల్ అని వేడు కదా, ఇప్పుడు అన్నదమ్ముడ సంబంధం వచ్చింది. ఇప్పుడు మూడదానికి ఏమన్నారు వీళ్ళు? ఎంఏ పాటలు వాళ్ళు గోడ మీద పిల్లలు, ఇటు పడితే ఇటు దుంగుతారు, ఇటు పడితే ఇటు అధికారంలో ఇవ్వాలి ఉంటే వాళ్ళకి కొమ్మ కాస్తారు. మూడదానికి కేసీఆర్ అంకుల్ చాలా మంచోడు, ఇంద్రుడు చంద్రుడు అనే. ఇప్పుడు వీకింది తింటే కేసీఆర్ తిట్టాడు, కేసీఆర్ తిడతారు ఇప్పుడు. ఇక మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది కదా, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టే బీఆర్ఎస్ గోడెక్కిర్రు, బీఆర్ఎస్ గడిలోకి వేయరు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. మరి అప్పుడు అక్బరుద్దీన్ వచ్చి ఏమనాలే, ఎస్ నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారిస్తే మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అనాలి అన్నాడు. నా హాస్పిటల్ బాగా నడవాలి, నా వ్యాపారాలు మంచిగా జరగాలి, నేను చేసే కబ్జాలు బాగుండాలి, ఓడిసిలో ట్యాక్సీలు కట్టద్దు, ట్యాక్సీలు కట్టే ఆఫీసర్ వస్తే కొట్టాలి, కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు, 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ వేయిస్తా అంటే, అంటే గెలుపు మీద అనేది చాలా దమ్ముట ఏమని చెప్పు. మేమందరం కూర్చొని నిర్ణయించుకొని మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్ల అక్బరుద్దీన్ వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది. ఖతర్నాక్ అభ్యర్థి నిలబడతాం మేము. ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్గా వస్తాడు. మేము స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క యువకుడు కొడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్గా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము. అంత చాతగాళ్ళ వాళ్ళమైంది ఇలా మేము, అంటే వాళ్ళు వంచుకుంటేపోతుంది ఏంది ఇలా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయాలి? అంతకుముందు ఓవైసీ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవము మీడియా కూడా చూపెట్టింది. ఆ కేసును ఆధారాలు సమర్పించకుండా బీఆర్ఎస్ పార్టీ కేసును నిర్వహణ చేసింది, కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. మరి ఇవాళ ఏం చేయాలి? ఎందుకు మాట్లాడినావు నువ్వు 15 నిమిషాలు సమయం ఇస్తే నడిచి అని చెప్పి ఇంకోసారి మాట్లాడితే బిడ్డ కబర్దారని అసెంబ్లీ వేదికకు వార్నింగ్ ఇవ్వాలి. అంటే మీరు మాట్లాడమే పట్టించుకోమన్నట్ట.